హైదరాబాద్ లో ఖరీదైన భూములు కనిపిస్తే కబ్జాదారులు వాలిపోతున్నారు. కంత్రిగాళ్లలో అధికార యంత్రాంగం చేతులు కలుపుతోంది. లేని సర్వే నంబర్లు క్రియేట్ చేసి బంజారాహిల్స్ రూపురేఖలే మార్చారని మొత్తుకుంటున్నా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా లాభం లేకపోతోంది. చట్టం అక్రమార్కుల చుట్టంగా మారిపోయింది. సుప్రీం ఆదేశాలే పట్టించుకోలేదంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? గత కాంగ్రెస్ పాలకుల మాదిరి టీఆర్ఎస్ ప్రభుత్వం మౌనముద్రే దాలుస్తోందా? యాక్షన్ తీసుకుంటుందా? భూ అంశానికి సంబంధించి అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. టీవీ ఫైవ్ క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి పరిశోధన నేపథ్యంలో ఈ భూ వ్యవహారంలో చోటు చేసుకున్నటువంటి అనేక అంశాలు ఒక్కొక్కటిగా బాధితుల నుంచి తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ పైకి సర్వే నెంబర్లు లేకపోయినప్పటికీ ఎగ్జిస్టింగ్ సర్వే నెంబర్లతో ఇక్కడ అమ్మకాలకు సాగినటువంటి వైనం, దీంతో పాటుగా అసలు యజమానులు ఇక్కడ లేఅవుట్ వేసుకునేందుకు అనుమతులు పొందినా చివరికి వాళ్ళు లేఅవుట్ వేసుకోకుండా సాగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా సమగ్రంగా టీవీ ఫైవ్ మీకు వార్తలు అందించేటువంటి ప్రయత్నం చేయబోతుంది. అసలు 129/51, 129/52 సర్వే నెంబర్లో ఏం జరిగింది, ఇక్కడ జరుగుతున్న కథ ఏంటి అనే అంశాన్ని స్వయంగా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులకే విలువలేదా? వాటిని అమలు చేసే బాధ్యత అధికారులది కాదా? హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో భూభాగోతంలో సమాధానం దొరకని ప్రశ్నలెన్నో. వన్ 129/68 పైకి సర్వే నెంబర్ లేనేలేదని గతంలో ప్రభుత్వమే పబ్లిక్ నోటీసు జారీ చేసింది. అక్కడెవరూ భూములు కొనుగోలు చేయొద్దంటూ ప్రజాహితం కోరి నోటీసు జారీ చేసింది. అయినా అక్రమార్కుల ఆగడాలాగలేదు. దీంతో విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సర్వోన్నత న్యాయస్థానం స్టే ఉత్తర్వులిచ్చినా కబ్జాకోర్లు లెక్క చేయలేదు. మరి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో లేని సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాలు ఎలా పుట్టుకొచ్చాయి? కుట్రదారులకు కొమ్ము కాసిన పెద్దలెవరు? అసలు యజమానులు, జీపీఏ హోల్డర్ ఈ భూమి తమదని మొత్తుకుంటున్నా న్యాయం ఎందుకు జరగట్లేదు? 129/51, 52 సర్వే నెంబర్ భూముల్లో 129/68 పైకి అనే ఓ డూప్లికేట్ సర్వే నెంబర్ పుట్టుకొచ్చింది. అడ్డగోలు నిర్మాణాలు వెలిసాయి. నిజానికి మెహదీ అండ్ అదర్స్ 129/52 సర్వే నెంబర్లోని తమ భూముల్లో లేఅవుట్ వేసేందుకు 1987లో ఎంసీహెచ్కి దరఖాస్తు చేసుకున్నారు. 95లో పర్మిషన్ కూడా వచ్చింది. ఇందుకోసం 14,44,500 రూపాయలు ఫీజు చెల్లించారు. లేఅవుట్ ఫైనల్ను ఎంసీహెచ్ రిలీజ్ చేసింది కూడా. ఈ దశలో హైదరాబాద్ కలెక్టరేట్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసిన ఖాసిం కౌశిక్ సొసైటీని తెరపైకి తెచ్చాడు. పైకి సర్వే నెంబర్ క్రియేట్ చేసి కౌశిక్ సొసైటీకి అగ్రిమెంట్ చేశాడు. అక్కడి నుంచి వేమిరెడ్డి నరసింహారెడ్డికి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఒకవైపు దీనిపై వివాదం నడుస్తుండగా ఒప్పందం చేసుకున్న బడాబాబులు యథేచ్ఛగా 35 సేల్ డీడ్లు చేసుకుంటూ పోయారు. విషయం తెలుసుకుని అసలు యజమానులు, జీపీఏ హోల్డర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులకు, కలెక్టర్కు కంప్లైంట్ చేశారు. అప్పటి పురపాలక మంత్రి దగ్గర విచారణకు రాగా వాస్తవాలు నిర్ధారణ చేశారు. 129/68 పైకి అనే సర్వే నెంబర్ లేనేలేదంటూ తేలిపోయింది. ఓ కమిషనర్ను నియమించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గుతేల్చారు. అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులను కూడా సస్పెండ్ చేశారు. రికార్డ్ అసిస్టెంట్ ఖాసింతో పాటు ఇద్దరు మున్సిపల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ అప్పటి డీడీపై వేటు పడింది. అయినా కబ్జాకోర్లు వెనక్కి తగ్గలేదు. విక్రయాలు, నిర్మాణాలు ఆపలేదు. మరోవైపు ల్యాండ్ గ్రాబింగ్ న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవహారం వెళ్లగా 2011లో ఈ భూములపై స్టే వచ్చింది. అసలు యజమానులు, జీపీఏ హోల్డర్ కోర్టు ఉత్తర్వులను శిరసా వహిస్తూ ఆ భూముల జోలికి పోలేదు. అక్రమార్కులు సైతం వేమిరెడ్డి నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ భూముల్లో ఎంటర్ అయ్యారు. కోర్టు స్టే ఉండగానే నియమ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు. వేమిరెడ్డి ఎన్క్లేవ్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ పార్కుల నిర్మాణం జరిగింది. భూబకాసులను యథేచ్ఛగా అమ్మకాలు సాగించారు. మొత్తంగా చూస్తే అసలు యజమానులకు ఎంసీహెచ్ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చింది, ఫీజు కట్టించుకుంది. మంత్రి నేతృత్వంలో విచారణ జరిపి పబ్లిక్ నోటీస్ సైతం జారీ అయింది. కబ్జాలకు తెరలేపిన ఖాసిం, అతడి అవినీతి టీంపై సస్పెన్షన్ వేట్ కూడా పడింది. సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులను కబ్జాకోర్లు తుంగలో తొక్కారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం ఎందుకు మొద్దునిద్రపోతోంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలు నిర్మాణాలకు అనుమతులిచ్చారని బాధితుల ఆరోపణ. దీనిపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరిప్పుడు కేసీఆర్ అయినా చర్యలు తీసుకుంటారా? బాధితులకు న్యాయం జరుగుతుందా? హైదరాబాద్ బంజారా హిల్స్ లో కబ్జాకోర్లు ఓ నకిలీ సర్వే నంబర్ క్రియేట్ చేశారు. దాని వాస్తవికతను నిగ్గు తేల్చాలని బాధితుల ఏకైక డిమాండ్. ఆ పని అధికార యంత్రాంగం ఎందుకు చేయట్లేదు? బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో భూ కబ్జా బాగోతంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో 129/51/52 సర్వే నంబర్లకు సంబంధించి వాస్తవానికి ఆ నెంబర్లతో ఉంటే ఐకీ సర్వే నెంబర్లు ఎగ్జిస్టింగ్ సర్వే నెంబర్లతోటి అక్కడ సాగినటువంటి భూదందాకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా టీఎఫ్ఐ సంపాదించి 1995లోనే ఈ భూమికి సంబంధించి అసలు యజమానులు ఎవరైతే ఉన్నారో, అసలు యజమానుల నుంచి జీపీఐ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అహ్మద్ అలీ మెహదీ అలీ అనేటువంటి వ్యక్తి అసలు యజమానులకు సంబంధించిన జీపీఏ తీసుకున్నటువంటి అరవింద్ రెడ్డి వాళ్ళ తరఫున ఇక్కడ 1987లో ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కి ఆయన లేఅవుట్ చేసేందుకు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత 1995లో అతనికి అనుమతులు కూడా రావడం జరిగింది. ఫైనల్ గా దాదాపు అప్పట్లోనే సుమారు 14 లక్షల రూపాయలు ఆయన అనుమతుల కోసం ఆయన కట్టడం కూడా జరిగింది. ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఎంసీహెచ్ ఆదేశాల మేరకు 14,45,000 రూపాయలకు పైగా వాళ్ళు ప్రభుత్వానికి రెవెన్యూకి ఫీజు ఎంసీహెచ్ కి చెల్లించిన తర్వాత వీళ్ళకి ఫైనల్ లేఅవుట్ కి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఫైనల్ లేఅవుట్ లో మీరు స్వయంగా చూడొచ్చు, 1995లో లేఅవుట్ ఇస్ ఫైనల్ రిలీజ్ అనేది ఎంసీహెచ్ ఈ పార్టీకి ఇచ్చినటువంటి ఫైనల్ లేఅవుట్. ఈ లేఅవుట్ లో వీళ్ళు తీసుకున్న తర్వాత జీపీఐ తీసుకున్న తర్వాత ఈ లేఅవుట్ ప్రారంభిస్తున్నటువంటి సమయంలో అసలు లిటికేషన్ ఇక్కడ ప్రధానంగా ప్రారంభమైంది. దాదాపు ఫైనల్ లేఅవుట్ కూడా ప్రభుత్వం ఇష్యూ చేసిందంటే ఎంసీఐ చప్పట్లో ఇష్యూ చేయగలిగిందనంటే ఖచ్చితంగా ఈ భూమి సక్రమమైనది, సర్వే నెంబర్లు సక్రమమైనదని భావించిన తర్వాతే ఎంసీహెచ్ ఈ లేఅవుట్లకి పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం మనకి ఇక్కడ చాలా క్లియర్ గా స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పట్లో 1995లోనే ఈ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత లిటికేషన్ 14 లక్షల రూపాయలు వీళ్ళు కట్టిన తర్వాత పర్మిషన్ కూడా ఇచ్చారు. అయితే 1995కు ముందు కూడా 129/51, 129/52లో వాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీంట్లో ఒక పార్ట్ గా కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భం కూడా మనకు స్వయంగా చూడొచ్చు. 1992లో అప్పుడు జాయింట్ కలెక్టర్ ఇచ్చినటువంటి నోటీస్ కూడా మనం ప్రత్యేకించి బహిరంగ నోటీస్ కూడా మనం స్వయంగా ఇందులో చూడొచ్చు. 1992లో ఇచ్చినటువంటి నోటీస్ ఇది. 1992లో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ లో ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు ప్రధానంగా భూమి ఉందో 129/51 and 129/52 యాజ్ పర్ ది రెవెన్యూ సర్వే రికార్డ్స్ ప్రకారం అది జెన్యున్ గా ఉందనే అభిప్రాయాన్ని చెబుతూనే 129/68 అనేటువంటి పైకి ల్యాండ్స్ కి సంబంధించినటువంటిది లేదు, ఇక్కడ ఎవరైనా సరే సేల్ డీడ్లు చేసుకుంటే శిక్షార్హులవుతారు, జాగ్రత్తగా ఉండనటువంటి ఒక హెచ్చరిక కూడా అప్పట్లో 1992లో పైకి సర్వే నంబర్ లేనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీస్ కూడా మీకు స్వయంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కీలకమైనటువంటి ఆధారాలను కూడా టీఎఫ్ఐ సంపాదించడం జరిగింది. ఇక దీని తర్వాత మహోదయాలు ఇక్కడ కొన్ని లిటికేషన్ ఎంటర్ అయిన తర్వాత కౌశిక్ సొసైటీ పేరుతోటి కాసిం అనేటువంటి వ్యక్తి ఎంటర్ అయ్యి, కాసిం అనేటువంటి వ్యక్తి వల్ల జరిగినటువంటి లిటిగేషన్ ఇది. ఇతను కలెక్టరేట్ ఆఫీస్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేసినటువంటి కాసిం ఆ తర్వాత ఈ లిటిగేషన్ క్రియేట్ చేసి ఇక్కడ కౌశిక్ హౌసింగ్ సొసైటీ పేరు మీద వాతను అగ్రిమెంట్ చేయడం, తద్వారా కౌశిక్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అసోసియేట్ వాళ్ళు తర్వాత నరసింహారెడ్డికి వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. నరసింహారెడ్డి ప్రాప్తదారుగా ఉన్నారు. ఇందులో వీరితను ఎంటర్ అయిన తర్వాత జరిగినటువంటి దందా అంతా కూడా ఒక పట్టాన్ని తేలేటటువంటి పరిస్థితి కదా. కోర్టులు వాద్యాలు వాయిదాలతోటే మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా నడిచిపోతూ వచ్చింది. అంటే 1995 నుంచి కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి లేఅవుట్ లో ఒకవైపు అసలు యజమానులు, జీపీఐ చేసుకున్న జీపీఐ హోల్డర్లు ఇక్కడ కనీసం లేఅవుట్ కానీ ఒక నిర్మాణం కూడా చేయలేదు. తర్వాత వీళ్ళు కోర్టును ఆశ్రయించారు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. తర్వాత అప్పుడున్నటువంటి మున్సిపల్ మంత్రి వద్ద కూడా ఇది పంచాయతీ జరిగింది. వాళ్ళు విచారణ చేసిన తర్వాత 129/51, 129/52 సర్వే నెంబర్ల కరెక్ట్ పైకి అయినటువంటి సర్వే నెంబర్ లేదనేది వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇటువంటి చెప్తున్నటువంటి సందర్భంలో తర్వాత లిటిగేషన్ క్రియేట్ అవడం, మళ్ళా తిరిగి ఇది కోర్టులకు వెళ్ళినటువంటి సందర్భంలో ఒకవైపు ఇక్కడున్నటువంటి అనుకో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి స్టే ఇచ్చిన తర్వాత, స్టే ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు స్టేని అనుకూలంగా ఇక్కడ స్టే ఇచ్చినప్పటికీ కూడా
అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ గ్యాదరింగ్ కోర్టు స్టే ఇచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు అసలు యజమానులు. సుప్రీంకోర్టులో కూడా స్టే ఇచ్చినప్పటికీ కూడా యథేచ్ఛగా ఇక్కడ అక్రమ నిర్మాణాన్ని వరుసగా కట్టుకుంటూ పోవడం కూడా జరిగింది. పైకి సర్వే నెంబర్లో యథేచ్ఛగా కొంతమంది అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు కూడా చేసుకుంటూ పోతూ వచ్చారు. అప్పట్లోనే ఈ వ్యవహారం మీద మళ్ళా తిరిగి 2000 కోట్ల తర్వాత 2013లో కూడా అప్పుడున్నటువంటి సీఎంఓ ఆఫీస్ కి ముఖ్యమంత్రికి కూడా అరవింద్ రెడ్డి జీపీ తీసుకుంటే అరవింద్ రెడ్డి ఇక్కడ ఫిర్యాదులు కూడా చేసినటువంటి సందర్భంలో సీఎం కార్యాలయం కూడా స్పందించినప్పటికీ కూడా ఎటువంటి న్యాయం కూడా ఈ బాధితులకు న్యాయం జరగలేదు. తర్వాత వీళ్ళు అడ్డగోలు వెళ్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ ఇక్కడ చేసినటువంటి అమ్మకాలు కానీ పార్కు నిర్మాణాలకు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చినటువంటి కథనాలు కూడా ఒకసారి మనం స్వయంగా చూసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పార్క్ ను అక్రమంగా నిర్మించారు. ఇక్కడ ఉన్నటువంటి పైకి సర్వే నెంబర్ లేకపోయినప్పటికీ 129/51, 129/52 సర్వే నెంబర్లో అడ్డగోలు నిర్మాణాలు నియమ నిబంధనలు ఉల్లంఘించడం, కోర్టు ఆదేశాన్ని ధిక్కరించడం, స్టేలను కూడా వాళ్ళు బేఖాతరు చేస్తూ ఇక్కడ నిర్మాణాలు జరిగినప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం శూన్యమైనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ మళ్లీ మరొకసారి అరవింద్ రెడ్డి జీపీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అరవింద్ రెడ్డి ఉన్నతాధికారులకి ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాస్తవానికి ఇది పెద్ద చిక్కైనటువంటి వ్యవహారం కూడా కాదు. ఈ సర్వే నెంబర్లో కరెక్టా కాదన్నది ప్రభుత్వం నిగ్గు తేల్చినటువంటి అవసరం ఉంది. వైకి సర్వే నెంబర్ లేదని అప్పట్లో అధికార యంత్రాన్ని ధృవీకరించింది. మరొకసారి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీని మీద నిఘా పెట్టి దృష్టి సారించి ఈ సర్వే నెంబర్ కరెక్టా కాదా ఉన్నాయా లేదనేది క్లియర్ కట్ గా తేల్చి చెప్తే ఈ సమస్య చిక్కుముడి వీడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సుమారు 4 దశాబ్దాల పాటు తమ భూమి కోసం పోరాడుతున్నటువంటి యజమానులు జీపీ హోల్డర్ ఒకవైపు పోరాడుతుంటే ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ తోటి సాంకేతిక అంశాలతోటి స్టే ఉన్నప్పటికీ కూడా అడ్డగోలుగా అప్పుడున్నటువంటి ప్రభుత్వంలోని పెద్దలు ప్రజాప్రతినిధుల అండదండలతో బంజారాహిల్స్లో సాగినటువంటి భూ దందాకు సంబంధించినటువంటి అంశంపై ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందన్నది బాధితుల ఆవేదన. కెమెరా పర్సన్ మోసంతో కలిసి దుర్గా టీవీ 5 బంజారాహిల్స్.